డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, 22 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమొగవారి ఆధ్వర్యంలో సంస్థానపరమైన సామాజిక బాధ్యత నిధులతో 55 ఇన్వర్ట్లను తొలి దశలో సమకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు సోమవారం 55 ఇన్వర్టర్ యూనిట్లను సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అప్పగించారు. రాబోయే 3 రోజుల్లో ఆయా వసతి గృహాల్లో ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై దశల వారీగా వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇన్వర్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రిలయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా 55 ఇన్వర్టర్స్ మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇది డొనేట్ చేశారు. ఇక్కడ నుంచి ప్రతి హాస్టల్స్కి వెళ్ళిపోతుంది. మామూలుగా ఎలా ఉండంటే రాత్రి టైంలో లేకపోతే పొద్దున్న టైంలో కరెంట్ లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మనకి రాబోయే రోజు రాదు. ఈ ఇన్వర్టర్స్తో పాటు మన ఓఎన్జీసీతో కూడా ఒప్పందం చేశాము. ఆ ఒప్పందం ప్రకారం రాబోయే రోజుల్లో ప్రతి హాస్టల్లో ఒక కంప్యూటర్ సెట్, ఒక ప్రింటర్ ఉంటుంది. తర్వాత ఒక టీవీ కూడా ఏర్పాటు చేయడానికి ఆ దిశలో ఆ క్రమంలో పని జరుగుతుంది. సో అది నేను రిలయన్స్ వాళ్ళని థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను.